ఐపీఎల్లో శుక్రవారం జరిగిన కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లో ఇంగ్లీష్ బ్యాట్స్మెన్ హ్యారీ బ్రూక్ సెంచరీ చేయడం ద్వారా తన పేరును ప్రత్యేక రికార్డు జాబితాలో చేర్చాడు. ఈ మ్యాచ్లో సెంచరీ చేయడం ద్వారా ఐపీఎల్లో సెంచరీ చేసిన 4 అతిపిన్న వయస్కుడైన విదేశీ ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో అతనికంటే ముందు ఈ లిస్టులో 3 వెటరన్ ఆటగాళ్లు చేరారు. ఐపీఎల్లో సెంచరీ చేసిన అతిపిన్న వయస్కుడైన విదేశీ బ్యాట్స్మెన్గా క్వింటాన్ డీకాక్ నిలిచాడు. క్వింటన్ కేవలం 23 ఏళ్ల 122 రోజుల వయసులో ఐపీఎల్లో సెంచరీని సాధించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అతను ఈ సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. ఇక్కడ ఆస్ట్రేలియన్ వెటరన్ డేవిడ్ వార్నర్ 2 స్థానంలో ఉన్నాడు. వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతూ 23 ఏళ్ల 153 రోజుల వయసులో సెంచరీని సాధించాడు. ఈ రికార్డ్ జాబితాలో 3 స్థానం ప్రోటీస్ బ్యాట్స్మెన్ డేవిడ్ మిల్లర్దే. మిల్లర్ 23 ఏళ్ల 330 రోజుల వయసులో ఐపీఎల్లో సెంచరీ ఆడాడు. మిల్లర్ అప్పుడు పంజాబ్ కింగ్స్ జట్టులో భాగంగా ఉన్నాడు. ఇప్పుడు ఈ ప్రత్యేక జాబితాలో హ్యారీ బ్రూక్ కూడా చేరిపోయాడు. అతను 4 స్థానంలో ఉన్నాడు. బ్రూక్ 24 ఏళ్ల 51 రోజుల వయసులో ఐపీఎల్లో సెంచరీ సాధించాడు.